సార్, ఇప్పటికీ మీ పేరు ఉమామహేశ్వరరావు పేరు చెప్పగానే అంకురం సినిమా ఆటోమేటిక్గా గుర్తుకు వస్తుంది. అసలు మీ జర్నీ ఎలా మొదలైంది ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంకురం సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తి కావస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. జర్నీగా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ రైటర్గా, ఈవెన్ అసిస్టెంట్ ఎడిటర్గా అన్ని చోట్ల నేను చెయ్యాలి అంటే, నేను అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వెళ్ళాను. అప్పట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, చేసి వెళ్ళాను. చేసి వెళ్ళి డే అండ్ నైట్ కష్టపడాలి అని చెప్పి మన రవిరాజా పినిశెట్టి వాళ్ళ ఫాదర్ పినిశెట్టి గారి దగ్గర మేము అసిస్టెంట్ రైటర్ గా, పినిశెట్టి శ్రీరామూర్తి గారు, శ్రీరామూర్తి గారు ఆయనకి ప్రజానాట్య మండలి ఇప్టాతో చాలా బ్రహ్మాండమైన సంబంధం ఉంది. ఫస్ట్ జనరేషన్ కి సంబంధం. తర్వాత మోదుకూరి జాన్సన్ గారి దగ్గర చేశారు. ఓ, రైటర్ గా, అసిస్టెంట్ అంటే డిస్కషన్ కి వాటికి నేను పనికి వస్తాను, చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా చెప్తాను. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆమె వొరేషియస్ రీడర్ ఆఫ్ బుక్స్. నా 7th క్లాస్ దగ్గర నుంచి ఒక సంఘటన వల్ల నేను ఒక వేసవి మొత్తం పుస్తకాలు నేనే ఉన్నాను. అదేమిటి అంటే మా మామయ్య గారు ఊరు ఆకివీడులో వెస్ట్ గోదావరి అక్కడ దీనికి పంచాయతీకి సంబంధించిందో దీనికి సంబంధించిందో ఒక లైబ్రరీ ఉండే, చాలా పుస్తకాలు. మా మామయ్య ఏమో నన్ను తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టి తన పని మీద వెళ్ళిపోయేవాడు. వెళ్ళి సాయంత్రం వచ్చేవాడు. ఈ లోపల వరకు ఆ పుస్తకాలు చదవడం తప్పితే, ఎందుకంటే అక్కడ తెలిసిన వాళ్ళు లేరు, నా వయసు చిన్నది, 7వ తరగతి చదివినవాడిని. అప్పుడు చదవడం మొదలు పెట్టారు. ఆ మొదలుపెట్టి మొట్టమొదట ఏదైతే డిటెక్టివ్ సాహిత్యం అంటారో, ఏదైతే మిస్టరీస్ అవి విపరీతంగా చదవటం మొదలుపెట్టాను. దాని వల్ల తెలుగులో చాలా స్పీడ్గా చదవటం, ఎంత నవలనైనా పట్టుకుంటే స్పీడ్గా చదవటం, అదే తర్వాత ఇంగ్లీష్లోను కొంతవరకు హిందీలోను అది వచ్చింది. అది అప్పటి నుంచి సాగిన ప్రయాణం చదవటం అనే దాంట్లో ఇప్పటికీ సాగుతుంది. అంటే మీరు సినిమా రంగం పట్ల ఎలా ఆకర్షితులు అయ్యారు అంటే, మొట్టమొదటి నుంచి నాకు అంటే రచనలు, కథలు, దానికి సంబంధించిన సినిమాను కూడా ఒక విధమైన అంటే ఒక కళారూపంగా ఎలాగ ఎవాల్వ్ అయ్యింది, దానికి సంబంధించిన స్టడీ ఇవన్నీ ఉండే. నేను అప్పుడు ముఖ్యంగా ఫిలిం సొసైటీ ఉండేది విజయవాడ. విజయవాడ ఫిలిం సొసైటీ బాగా ఫేమస్, ఫిలిం సొసైటీ. ఆ సొసైటీకి వెళ్ళి అక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, సెన్సిబుల్ ఫిలిమ్స్ అంటే మిగతా సినిమాలు చూస్తూనే ఆ సినిమాలు కూడా చూడటం వలన అసలు ఆ సినిమాకి ఉన్న ఎక్స్ప్రెషన్ ప్రపంచంలో ఒక చాలా గొప్ప ఎక్స్ప్రెషన్, ఒక కళా కళకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉన్నట్లయితే, మనిషిని రంజింపచేసేది ఏదైనా ఉన్నట్లయితే సినిమాకి మించింది లేదు అన్న అభిప్రాయం నాకు అప్పుడు ఏర్పడింది. అంటే నేను అప్పుడు చిన్న చిన్న నాటకాలు వాటి మీద విమర్శలు, దాని మీద రాయటాలు అలాంటివి కూడా ఉండేవి. ఆ టైంలో చిన్న చిన్న కథలు కూడా రాస్తుండేవాడిని, అవి చాలా పత్రికల్లో కూడా నాటకాలు అవి కూడా వేసేవాడిని. చాలా చిన్న చిన్న నాటకాలు వేస్తూ వాటి విమర్శలు అవి కూడా చేసేవాడిని. అప్పుడు కొద్దిగా కవిత్వం రాయటం, కథలు రాయటం ఇలాంటివన్నీ ఉంటాయి. మీలో ఒక దర్శకుడు ఉన్నాడని మీరు ఎప్పుడు గుర్తించారు? అంటే సినిమా అంటే ఒకటేమిటి అంటే, ఒక బలీయమైన కళారూపం సినిమా, అది మాత్రమే జనం హృదయాలకి దగ్గరగా పెడుతుంది. ఒక విషయం, మంచి విషయం చెప్పాలంటే ఎక్స్ప్రెషన్కి దానికంటే గొప్ప మీడియం లేదు అనుకుని సినిమాల మీద ఆకర్షితులయ్యాయి. అప్పుడు నేను వెళ్ళి చెయ్యాలి అని అనుకున్నాను. అప్పుడు వెళ్ళాను. తర్వాత రామ విజేత ఫిలిమ్స్ డైరెక్టర్ బాబురావు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాను. ఆయన దగ్గర చేస్తూనే పినిశెట్టి గారి అంటే పినిశెట్టి గారి రోజు అక్కడికి వచ్చాను, ఆయన దగ్గర చేసేవాడిని. తర్వాత మన మోదుకూరి జాన్సన్ గారి దగ్గర చేసేవాడిని. ఆయన ఎన్నో చర్చల్లో పాల్గొనేవాడు. ఆయన లిరిక్ రైటర్ అండి, మోదుకూరి జాన్సన్ డైలాగ్ రైటర్.
డైలాగ్ రైటర్, ముఖ్యంగా ఆయన చాలా సినిమాలకి కథలు కూడా రాశారు. మంచి ఈ టి కృష్ణ సినిమాలకి ఏం చేశారా? రాశారు దేవాలయం, అవన్నీ ఆయన. ఓకే ఓకే. చాలా అంటే మంచి వక్త, చక్కగా పాడతారు. మీకు బాపు గారి సినిమా ఉంది చూసారా, రాజాది రాజు, దాంట్లో విజయ చంద్ర సినిమా. ఓకే, బలము మహిమ నీవే నీవేనే రాజ్యం, బలము మహిమ నీవే నీవే. ఓకే ఓకే, నిన్న విజయ చంద్ర గారి సన్మానంలో ఎవరో గుర్తు చేశారు ఇది, మీరు చెప్పిన పాటను. మహిమ అది మహాదేవన్ గారు మ్యూజిక్ చేశారు. ఓకే, అదే చాలా గొప్ప పాట, అది రాసింది ఈయన. ఓకే ఓకే. తర్వాత కరుణామయుడిలో పాటలు ఆయన రాశారు. కరుణామయుడి పాటలు, కరుణామయుడి బా. ఆయనతో నేను అన్నిటికీ ఎకంపెనీ, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ ఆయనతో ఎకంపెనీ అవ్వటం, సాయంత్రాల పూట ఆయనతో కూర్చుని చాలా విషయాలు డిస్కస్ చేయటం, కథలకి సంబంధించిన అంటే నాకు ఒకటి ఉండేది, వాళ్ళు ఏదైనా ఒక సంఘటన చెప్తే 10 రకాల ఆల్టర్నేటివ్స్ చెప్పేవాడిని ఒక్కొక్కదానికి. వాళ్ళు అసలు వాళ్ళు అది వాళ్ళకి అంటే నేను చాలా ఆప్తుండైపోయాను ఆ విషయాలు. ఓకే ఓకే. సో ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకునేంత ముద్ర వేసిన అంకురం సినిమా ఎలా కార్యరూపం దాల్చిందండి అప్పుడు? అంటే నేను మొట్టమొదటి నుంచి ఈ సివిల్ లిబర్టీస్ మూమెంట్, పౌర హక్కులు, అది దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఒక విధమైన వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు, అంటే వామపక్ష భావాలు అంటే ఏమి లేదు, ఎగాలిటేరియన్ అవుట్లుక్, అందరూ సమానంగా ఉండాలి, అందరి యొక్క స్థితిగతులు బాగుండాలి, అంటే అది మీరు ఆదర్శ భావం అనొచ్చు, లేకపోతే పూర్తిగా ప్రాక్టికల్ కాదు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దాని మీద నాకు లైకింగ్, సాధ్యమైనంత వరకు సమాజం ఆ వైపు వెళ్ళాలి అన్న ఉద్దేశం నాకుంది, కనుక నేను దాని మీద ఇది చేశాను. తర్వాత ఆ టైంలో ముఖ్యంగా మనకి మన డెమోక్రాటిక్ సిస్టము మనకి ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన ఇదేమిటి అంటే 24 గంటలు, అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద ఆరోపణ ఉన్నప్పుడు, పోలీసులు కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఆరోపణ చేసినప్పుడు, ఆ ఆరోపణ అది నేను చేయలేదు, నేను నిర్దోషిని అని చెప్పుకోవటానికి, ఒక మ్యాజిస్ట్రేట్ దగ్గర కోర్టులోనూ చెప్పుకోవటానికి ఆ అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని దుర్వినియోగం చేయటం అనేది, అంటే మనం నిర్మించుకున్న ప్రజాస్వామ్యమే, మనం నిర్మించుకున్న పోలీసు వ్యవస్థే, మన హక్కులకి వ్యతిరేకంగా వ్యవహరించటం, అంటే ఏ ప్రెషర్స్ వల్ల అయినా అవ్వచ్చు, ఏ విధమైన లేకపోతే వాళ్ళకున్న 10 గంటలు చాలకపోయి ఉండొచ్చు, ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళని అలా చేయరు, కానీ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళని తీసుకువెళ్ళి పెట్టేస్తారు, పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆ సెల్లోనే పడేస్తారు. అది చాలా హృదయ విదారకం. నేను అలాంటి సంఘటనలో చూశాను, అలాంటి సంఘటనలో చూశాను, అంటే నాకు సాధ్యమైనంత వరకు సామాజిక అవగాహన ఉండాలి, అంటే నాకు లో ఉన్న ఒక విధమైన ఆ జీవితాన్ని చూడాలి. జీవితాన్ని పుస్తకాల్లో చదువుకున్నాం, నిజ జీవితంలో కూడా కాంటెంపరీగా నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు, ఎప్పటికప్పుడు స్టడీ అవసరం. కనుక అలా చూసినప్పుడు ఆ చెట్ల కింద వాళ్ళ దగ్గర కూర్చుని ఇంకొక విచిత్రకరమైన అంటే, ఈ చట్టాలు ఇవన్నీ డబ్బున్న వాళ్ళ కోసమే తప్పితే, డబ్బు లేని వాళ్ళకి ఈ చట్టం అనేది ఉపయోగపడాలి, వాళ్ళకు ఉపయోగపడాలి, అసలు వాళ్ళకు ఉపయోగపడాలి. ఎంత ఎలా ఉపయోగపడలేదు అంటే, ఒక రిక్షా కార్మికుడు ఉన్నాడండి, అతని యొక్క బావమర్ది వాడు ఎక్కడో ఏదో దొంగతనం చేశాడు, దొంగతనం కోట్లు సంపాదించడానికి చేశాడు, వాడిని పట్టుకోవాలి అంటే ఈ రిక్షా కార్మికుడిని తీసుకువెళ్తాడు, వాడు దట్ ఫెలో ఈజ్ ద బ్రెడ్ విన్నర్ ఫర్ ద ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఆ పిల్లలు భార్య వాళ్ళందరూ తినాలి అంటే వాళ్ళు రిక్షా తొక్కి తీసుకొచ్చిన డబ్బులు ఇస్తే వాళ్ళు రైస్ కొనుక్కుని రెక్కాడితే గానీ అది వీణ విషయం ఏంటంటే, ఆ బావమర్ది దొరకలేదు కనుక ఇతన్ని తీసుకెళ్లి జైల్లో ఉంచుతారు. నిజమండి, అసలు అసలు గ్రాస్ నెగ్లిజెన్స్ అన్నమాట, అసలు ఎంత అన్యాయం అని ఇది. మరి ఇంకొకళ్ళు చేయమనండి,
ఇంకో బ్రహ్మాండమైన మనోభావాలని చేయమనండి. అసలు వాళ్లే మన సరిహద్దులు దాటి బయటకు వెళ్ళిపోతుంటే, సరిహద్దులు దాటి వెళ్ళిపోతుంటే వాళ్ళకి వీసాలు అవన్నీ అప్పటికప్పుడు క్రియేట్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు భారత సంతతికి, భారతదేశానికి, ప్రజలకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు, 100,000 రూపాయలు మోసం చేసి విలాసవంతంగా ఉంటారు. వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము అని అంటారే తప్పితే ఈ సిస్టము వాళ్ళకి అనుకూలంగానే ఇలాంటివన్నీ చూడటం వల్ల అంకురంలో ఉన్న ప్రాతిపదిక 24 గంటలు అనే దాని మీదే సినిమా తీయటం జరిగింది. మీకు ఆఖరణ ఓంపిరి చనిపోయిన తర్వాత లాయర్ గా శరత్ బాబు ఒక మాట అంటాడు, 25 గంట అతనికి మిగల్లేదు అని. అది దాంతో ఏం చేయటం జరిగింది అది. ఓకే ఓకే.